अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। जड़ीमेटला पुलिस स्टेशन हुदूद देविंदर नगर का रहने वाला सिंह नामी शख्स ने अपने ही 2 महीने के मासूम बच्चे को 22,000 रुपए में वरंगल की रहने वाली देवी नामी एक खातून को बेच दिया। पुलिस को जैसे ही ये इत्तला मिली, इसे गिरफ्तार करके जाब्ते की कार्रवाई की और 2 महीने के बच्चे को शशि विहार को भेज दिया गया। आइए देखते हैं हमारे नुमाइंदे रहीम खादरी की ये रिपोर्ट। బాబుని వాళ్ళు ఆ తల్లిదండ్రులు అమ్మేందుకు వాళ్ళు దోదపడుతున్నారని మేము ట్రేస్ అవుట్ చేశాము. సో వాళ్ళు మరి తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా మరి తీసుకునేవారు ఎవరైతే వాళ్ళ బాబుని దత్తత అది ఇల్లీగల్గా మరి దత్తత చేసుకోవదలుచుకున్నారో వాళ్ళని కూడా మేము వాళ్ళ ఏజెంట్ ఎవరో తెలియ వాళ్ళ పేర్లను మేము ఇక్కడ జీడిమెట్ల పిఎస్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. అదే విధంగా మరి మాకు ఆ బాబు 2 నెలల బాబు వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఆ మదర్ దగ్గర నుంచి మేము అడ తీసుకొని మాకు దగ్గరలో మాకు శిశువిహార్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మాకు శిశువిహార్ అనే ఆశ్రమం మాకు బిలో 6 ఇయర్స్ వరకు ఆశ్రమం యొక్క చిల్డ్రన్ హోమ్ ఉంది, అక్కడ మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మీ పేరు చెప్పండి. నా పేరు సైదులు, ప్రొటెక్షన్ ఆఫీసర్. नाजरीन, आपने देखा है देवेंद्र नगर के इलाके बतकमा बंडा बस्ती में रहने वाला सिंह नामी शख्स आज अपने ही पैदा करे सो एक मासूम 2 बच्चे को, 2 साल के 2 महीने के बच्चे को उन्होंने किसी दूसरे वो यादम्मा और ये लोग मिलके कोई वरंगल वाले शख्स को बेच दिया गया था 22,000 रुपये में। सिर्फ पैसे की लालच में अपनी ही औलाद को बेचने वाला शख्स सिंह आज यहाँ जड़ीमेटला पुलिस स्टेशन में उसको पुलिस ने अरेस्ट किया है और यहाँ के जो मुकामी जो रमेश नायक वहाँ रहते हैं देवेंद्र नगर में, उन्होंने कंप्लेंट देने पर जड़ीमेटला पुलिस वो बच्चे को और उसके बाप को यहाँ पर जो बच्चा मासूम 2 महीने का जो बिका गया था उसे फिर वापस पुलिस वालों ने वह यहाँ बुला लिया गया है। आज देखते हैं रमेश नायक का कहना क्या है। रमेश नायक को कंप्लेंट देने पर रमेश नायक जड़ीमेटला पुलिस स्टेशन में कंप्लेंट देने पर आज उसके बाप को भी अरेस्ट किया गया जो 22,000 में लालच में जो भेज दिया गया था मासूम बच्चे को। मैं हूँ रहीम खादरी, 7X न्यूज़, जड़ीमेटला, साइबराबाद। बात करते हैं रमेश नायक। रामारा देवनगर पश्चिम बंडल रात्रि 11 गंटल समय में शिशु अने महिला मेकल बाबूकोवेकोन तरवा होने तरह मल्ल वाल खाली चप्पे इधर महिला आखिर एंकान దాని మీద ఏం జరిగిందంటే బాబు ఇక్కడ ఉన్నాడని చెప్తే ఇక అందు ఆమె తల్లి ఏమంటుందన్న బాబుని కిట్టం చేసుకుని పోయారంటే ఎవరెవరు చేసారంటే ఆమె వెనకకు ముందు అవడం వల్ల నాకు బస్సు నుంచి సమాచారం ఇవ్వడం వల్ల వెళ్ళి అడిగితే దాని వెనకాల పాత్రదారులు యాదమ్మ మహేష్ వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు సింగుకు 22,000 రూపాయలు మాట్లాడి రాత్రి ఇచ్చి నైట్ 11 గంటలకు తీసుకొని వెళ్ళిపోయారు. తెల్లారి గట్ల మేము 5 గంటల సమాచారంలో మేము అక్కడికి వెళ్తే యాదమ్మ మహేష్ వాళ్ళ పేర్లు ఉన్నట్టుగా మాకు సమాచారం పక్క వచ్చింది. పోలీస్ వాళ్ళని తీసుకొని పోయి మేము మాట్లాడడం కూడా జరిగింది. ఎక్కడ ఉన్నారంటే లాల్సాపూర్ అంటే లాల్సాపూర్ పోయినాం. లాల్సాపూర్ పోయి అడిగితే సికింద్రాబాద్ దాటి వెళ్ళిపోయారు, వరంగల్కి వెళ్తున్నారు. మరి విదటకి ఎవరు కొనడామే అంటే దేవి అనే పేరు చెప్తుంది శిశు. మరి ఇట్లాంటి మూటగా ఏర్పడి ఇట్లా పిల్లలను ఇట్లా కిడ్నాప్లు చేసుకుంటా ఇట్లా పైసలకు ఇట్లా ఇబ్బందికి గురి చేసి ఇట్లా గడిపోలు ఇట్లా చేస్తే ఈ మూటపై గట్టిగా చర్యలు తీసుకొని వీళ్ళకి శిక్ష చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు దేవికి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. దేవికి పిలవమంటే ఇంకా ఆమె రాలేదు అందుబాటులోకి. శశు అయితే మెయిన్ ముద్ద ఆమెనే. మీకు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకి ఆ బాబుని ఇక్కడ చెప్పడం జరిగిందండి, ప్లస్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేశారా పోలీసు వాళ్ళు? ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదు, సార్ వస్తారు. సార్ ఎఫ్ఐఆర్ వస్తే దాన్ని బట్టి ఏం మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? ఎఫ్ఐఆర్ కావాలా వాళ్ళకి? ఎఫ్ఐఆర్ కావాలా? శిక్ష దొరుకుతుందండి. ఎఫ్ఐఆర్ కావాలా? ఎవరైతే మూటగా ఏర్పడ్డారో ఆ 3 వ్యక్తులను కూడా చేయాలి. ఆ దేవి అనే టైం కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆమెను కూడా లోపల కొనుక్కోవాలి. జైలు రిమాండ్ పంపిస్తే చాలా బాగుంటుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పేసి రమేష్ నాయక్ నాకు. జర్మన్టన్ హాస్పిటల్ ऑर्थोपेडिक से मुतालिक हर मरीज यहाँ शिफायाब। बैन अल्कवामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी,
फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गायनेकोलॉजिस्ट की खिदमात हासिल, वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H News पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H News।